Hello everyone, how are you all? I hope you're all fine. Children, from previous class lo the four kings and lesson start చేసుకున్నాం. The four kings. So we completed the lesson up to page number 25 lo ee picture pai unna part varaku ee lesson complete చేసుకున్నాం. So ee roju class lo ee remaining lesson ent anedi we will discuss in today's class. Okay, John looking at them too, she is getting off and they are coming here. They look very weary and grimy. Valmi John manam inda mundu cheptunna class lo Mark cheppadu kada evaro iddaru oka iddaru vastunnaru ani. Somebody is coming, oka man and oka woman, ante oka लेडी इंकोक मेन इधर कल वस्तार वाली चूसी चपा द मैन टू द बॉयज अच्छे वगैरह वाक वी अंदर वाटर जेंट्स टू द बॉयज कैन यू असिस्ट अस वी आर लुकिंग फॉर योर रूम वी हैव कम ए लॉन्ग वे एंड वी हैव टायर्ड अतन अड़ निचुना जॉन इंका मार्क तो ये Can you assist us? We are looking for a room. మళ్ళీ కొంచెం చూడండి. We are looking for a room. మేము ఒక రూమ్ కోసం వెతుకుతూ ఉన్నాం. We have come a long way and we are tired. We have tired కాదు. We are tired అని రాసుకోవాలి. The man అనే లైన్ ఉంది కదా, దాంట్లో we have tired అని ఉంది. So దాన్ని we are tired గా రాసుకోండి. Printing mistake అది. We are tired. अलसिपोया जॉन देर इज एन इन हियर बट आई थिंक इट्स फुल इकड़े इकड़ इन अंटे बिल्डिंग लेकिन अंदर उड़े एरिया अद्कुत देर इज इन हियर बट आई थिंक इट्स फुल अभी अंदर फिर अभी फुल Mark, I will go and find out. నేను వెళ్ళి కనుక్కుంటాను. Find out అసలు ఉందా లేదా అని కనుక్కుంటాను. Please sit down and rest. Please, మీరు కూర్చోని కొంచెం సేపు rest అంటే విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు. He helps with the bundles and then goes into the inn. అతను వెంటనే వాళ్ళకి చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ఇంట్లో. John, to the woman, sit down here. జాన్ అక్కడ మార్క్ వెళ్ళిపోయాడు కదా లోపలికి, అది లోపల ఖాళీ ఉందని చూస్తాను. అప్పుడు జాన్ ఏం చేశాడు, ఆ ఉమెన్ని కూడా మీరు కూర్చోండి అని చెప్పాడు. హి మేక్స్ హర్ కంఫర్టబుల్ ఆన్ వన్ ఆఫ్ ద బండిల్స్. అక్కడ బండిల్స్ ఉన్నాయి కదా, ఆ బండిల్స్ మీద కూర్చోమని చెప్పాడు. ద ఓల్డ్ మ్యాన్ కమ్స్ అవుట్ ఫాలోడ్ బై ద మార్క్. మార్క్ లోపలికి వెళ్ళాడు కదా ఇంట్లోకి ఖాళీ ఉందో లేదో కనుక్కుందామని. అప్పుడు ఏమైందంటే వెళ్ళిన మార్క్ తో పాటు ఆ ఓల్డ్ మ్యాన్, ఇది వీళ్ళ ఇన్ ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా మనం చెప్తున్నాం, సో ఆయన కూడా బయటకు వచ్చాడంట. సో టర్న్ ద పేజ్. వాట్ డూ యూ వాంట్? ఓల్డ్ మ్యాన్ వచ్చాడు, ఓల్డ్ మ్యాన్ వచ్చాడు కదా వీళ్ళతో పాటు మార్క్ తో పాటు ఓల్డ్ మ్యాన్ వచ్చి వాట్ డూ యూ వాంట్ అంటే మీకు ఏం కావాలి అని అడిగాడు. ద మ్యాన్, వి నీడ్ ఎ రూమ్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ డేస్. మాకు కొన్ని రోజులకి మేము ఇక్కడ ఉండడానికి ఒక్క రూమ్ కావాలి. వి హావ్ కమ్ ఎ లాంగ్ వే మెనీ మైల్స్ అండ్ వి హావ్ బీన్ టు ఎవ్రీ ఇన్ ఇన్ ద టౌన్. మేము చాలా దూరం నుంచి వచ్చాము. మెనీ మైల్స్ అంటే చాలా కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాము. వి హావ్ బీన్ టు ఎవ్రీ ఇన్ ఇన్ ద టౌన్. మేము ఈ టౌన్లో పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్కి, ప్రతి ఒక్క అపార్ట్మెంట్స్ దగ్గరికి, అంటే ఇప్పుడు మనైతే అపార్ట్మెంట్స్ అనుకుంటున్నాం, ఆ టైంలో ఇన్ అనేవాళ్ళు. But they are all full. Yours is the only left. నేను అన్ని టౌన్ మొత్తంలో అన్ని బిల్డింగ్స్ అన్ని అపార్ట్మెంట్స్ తిరిగాను అన్ని ఇన్స్ లో, బట్ నాకు ఎక్కడ ఖాళీ దొరకలేదు. మిగిలిన ఓన్లీ ఇన్ ఇదొక్కటే, ఇదొక్కటే మిగిలింది అని చెప్పాడు. ఆఫ్ కోర్స్, అప్పుడు ఓల్డ్ మ్యాన్ ఏమంటున్నాడు, ఆఫ్ కోర్స్ దే ఆర్ ఆల్ ఫుల్, వీఆర్ ఫుల్ టూ. అప్పుడు ఓల్డ్ మ్యాన్ ఏం చెప్పాడు, ఆఫ్ కోర్స్ అవును అవన్నీ ఫుల్లే, ఇంకోటి ఏంటంటే మా ఇన్ కూడా కంప్లీట్ గా ఫిల్ అయిపోయి ఉంది అని చెప్పాడు. నో రూమ్ ఫర్ యూ హియర్, హీ టర్న్స్ టు గో. అప్పుడు ఏం చెప్పాడు, చెప్పి
no room for you here. నీకు ఇక్కడ ఎటువంటి రూమ్స్ దొరకవు అని వెంటనే చెప్పేసి he turns to go. బ్రాకెట్ లో వచ్చిన ఏంటంటే వాళ్ళు చేసే యాక్షన్స్. ఇక్కడ మీకు లెసన్ స్టార్టింగ్ నుంచి చాలా వరకు బ్రాకెట్ లో మనం ఒకటి చెప్పిన తర్వాత బ్రాకెట్ లో ఉంటుంది. అంటే he turns to go, no room for you here అని చెప్పి వెంటనే ఇట్లా తిరిగి వెళ్ళిపోవడానికి తిరుగుతున్నాడు ద మ్యాన్. బట్ వాట్ షల్ వి డూ, వి కాంట్ స్లీప్ ఆన్ ద రోడ్. అప్పుడు ఆ మ్యాన్ ఏమన్నాడు, బట్ వాట్ షల్ వి డూ, ఇప్పుడు మేమేం చేయాలి, వాట్ షల్ వి డూ, మేమేం చేయాలి, వి కాంట్ స్లీప్ ఆన్ ద రోడ్, మేము రోడ్ మీద పడుకోలేం కదా అని మళ్ళీ ఆ మ్యాన్ ఆ ఓల్డ్ మ్యాన్ ని క్వశ్చన్ చేశాడు. ఐ డోంట్ కేర్ వేర్ యూ స్లీప్, నువ్వు ఎక్కడ పడుకుంటే నాకేంటి, ఐ డోంట్ కేర్ వేర్ యూ స్లీప్, నువ్వు ఎక్కడైనా పడుకో నాకేం సంబంధం, ఇట్స్ నాట్ మై బిజినెస్, నువ్వు ఎక్కడ పడుకున్నావా లేకపోతే నువ్వు ఎక్కడ రోడ్డు మీద పడుకున్నావా లేకపోతే నీకు ఎక్కడైనా పడుకున్నావా అనేది చూసుకోవాల్సిన పని నాది కాదు కదా, ఐ డోంట్ కేర్ అని అన్నాడు. బట్ యు కాంట్ స్లీప్ హియర్, కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఈ ఏరియాలో పడుకోకూడదు అని చెప్పాడు. అప్పుడు ఉమెన్ అందులో ఇద్దరు కలిసి వచ్చారు కదా మ్యాన్ అండ్ ఉమెన్. ఆ ఉమెన్ ఏమంటుందంటే ఇజంట్ దేర్ ఎనీ వేర్ ఎట్ ఆల్, వి డోంట్ వాంట్ మచ్ జస్ట్ ఎ ప్లేస్ టు లై డౌన్ ఇన్. అప్పుడు ఆమె ఏమంటుందంటే ఇజంట్ దేర్ ఎనీ వేర్ ఎట్ ఆల్, కనీసం మేము మాకు కొంచెం ప్లేస్ కూడా లేదా, వి డోంట్ వాంట్ మచ్ జస్ట్ ఎ ప్లేస్ టు లై డౌన్ ఇన్, మాకు చాలా పెద్ద ప్లేస్ ఏం అవసరం లేదు, పెద్ద పెద్ద గదులు అవసరం లేదు, జస్ట్ లై డౌన్ అంటే మేము పడుకోవడానికి మా తల దాచుకోవడానికి ప్లేస్ దొరికితే చాలు అని అంటుంది. ఏమని చెప్పింది ఇజంట్ దేర్ అంటే అసలు ఏ చిన్న ప్లేస్ కూడా లేదా, మాకు పెద్ద పెద్ద ప్లేస్లు ఏం అవసరం లేదు, మేము పడుకోవడానికి మా తల దాచుకోవడానికి ఒక ప్లేస్ చిన్న ప్లేస్ చూపిస్తే చాలు అని ఆమె అడిగింది. అప్పుడు ఓల్డ్ మ్యాన్ మళ్ళీ ఏమంటున్నాడు, నో 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 ఐ టెల్ యూ కాంట్ యూ అండర్స్టాండ్. అప్పుడు ఏమంటున్నాడు, నో 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 అని గట్టిగా ఐ టెల్ యూ నేనేం చెప్పాను, రూమ్స్ లేవని చెప్పాను, కాంట్ యూ అండర్స్టాండ్ మీకు అర్థం అవ్వట్లేదు నేను చెప్తే అని కొంచెం కోపంగా ఓల్డ్ మ్యాన్ అన్నాడు. దెర్ ఈస్ నో రూమ్ హియర్, యూ విల్ హ్యావ్ టు గో అవే, హీ లుక్స్ ఎట్ మార్క్, దెర్ ఈస్ నో రూమ్ హియర్, ఇక్కడ అసలు ఏ రూమ్ లేదు, యూ విల్ హ్యావ్ టు గో, మీరు తప్పకుండా ఇక్కడ నుంచి ఖచ్చితంగా వెళ్ళాలి అని అన్నాడు. హీ లుక్స్ ఎట్ మార్క్ అలా చెప్పి బ్రాకెట్లో ఉంది కదా అలా చెప్పి ఓల్డ్ మ్యాన్ ఏం చేశాడు మార్క్ వైపు ఒకసారి చూశాడు. అండ్ డోంట్ స్టాండ్ దేర్ యూ లేజీ డెవిల్. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు మార్క్ వైపు చూస్తూ యూ డో అండ్ డోంట్ స్టాండ్ దేర్, నువ్వు ఇక్కడ నించోకు, యూ లేజీ డెవిల్, ఒక లేజీ అంటే ఏంటి ఒక బద్ధకపు ముక్కుడా అని. మళ్ళీ ఏం చేశాడు హీ గివ్స్ హిమ్ వన్ ఆర్ టూ స్లాబ్స్, అతను ఏం చేశాడు అతనికి వెళ్ళి చూస్తూ తిడుతూ నువ్వు ఇక్కడ ఎందుకు నించున్నావని మళ్ళీ టూ స్లాబ్స్ మళ్ళీ రెండు దెబ్బలు కొట్టాడు చెంపల మీద. గెట్ ఆన్ విత్ యువర్ వర్క్ హీ గోస్ బ్యాక్ ఇన్ టు ద ఇన్, రెండు దెబ్బలు కొట్టి గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ అంటే నీ వర్క్ నీ పనిలోకి వెళ్ళు అని అతను మళ్ళీ ఇన్లోకి వెళ్ళిపోయాడు. ఎవరు ఓల్డ్ మ్యాన్. ద ఉమెన్ వాట్ షాల్ వి డూ, అప్పుడు ఉమెన్ ఏమడిగింది వాట్ షాల్ వి డూ మనం ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది ద మ్యాన్. అప్పుడు ఆ మ్యాన్ ఏం చెప్పాడు ఎస్ఐ వి షాల్ హ్యావ్ టు గో ఆన్ ఐ సపోజ్. అప్పుడు ఏమన్నాడు ఆ మ్యాన్ వి షాల్ హ్యావ్ టు గో ఆన్, మనం ఇంకా మన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి నాకు తెలిసి. ఐ సపోజ్ అంటే నేను ఏమనుకుంటున్నానంటే మనకి ఇక్కడ ఎక్కడ ప్లేస్ దొరకట్లేదు కాబట్టి మనం ఇంకా మన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి అని అన్నాడు. మార్క్ ఐ థింక్ ఐ కెన్ హెల్ప్ యూ, నాకేమనిపిస్తుంది అంటే నేను మీకు హెల్ప్ చేయగలనేమో అనిపిస్తుంది మార్క్ అంటున్నాను. దేర్ ఈస్ అన్ ఓల్డ్ బార్న్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద ఇన్ వేర్ ద కౌస్ స్లీప్. అప్పుడు మార్క్ ఏం చెప్పాడు ఐ థింక్ నేను మీకు సహాయపడగలను, ఎలా అంటే దేర్ ఇస్ ఎ ఓల్డ్ బార్న్, బార్న్ అంటే ఇప్పుడు మన పశువులు కొట్టాలంటారు కదా, సో అటువంటి ప్లేస్ ఒకటి ఉందంట, దేర్ ఇస్ ఎ ఓల్డ్ బార్న్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద ఇన్, ఇప్పుడు ఇన్కి బ్యాక్ సైడ్లోనే ఆ పశువులు పాక అటువంటిది ఉంది, వేర్ ద కౌస్ స్లీప్, కౌస్ అంటే ఏంటి ఆవులు, ఆవులు పడుకునే ఒక ప్లేస్ ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ద స్మెల్ అండ్ ద డర్ట్ యూ కెన్ స్టే దేర్ ఫర్ ఫ్యూ డేస్, ఇట్స్ వార్మ్ అండ్ దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ స్ట్రా. ఓకే, ఇక్కడ మీరు ఏమనుకోరంటే అంటే మీరు ఆ డస్ట్ కానీ లేకపోతే అక్కడ ఉండే చెత్త కానీ స్మెల్ కానీ మీరేం అనుకోను, మీకు ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే మీరేం ఇబ్బంది పడకపోతే మీరు అక్కడ కొన్ని రోజుల వరకు రెస్ట్ తీసుకోవచ్చు, ఇట్స్ ఎ వార్మ్ అక్కడ చాలా వేడిగా కూడా ఉంటుంది అని చెప్పాడు. ద మ్యాన్ యు ఆర్ వెరీ కైండ్,
అప్పుడు ఏమన్నాడు ద మ్యాన్ ఏమన్నాడు యు ఆర్ వెరీ కైండ్ నువ్వు చాలా దయగల వాడు అంటే నీకు చాలా హెల్ప్ హెల్పింగ్ నేచర్ ఉంది థ్యాంక్ యూ నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని మ్యాన్ మార్క్ చెప్పాడు కమ్ అలాంగ్ అప్పుడు మార్క్ ఏమన్నాడు మార్క్ అలా చెప్పగానే కమ్ అలాంగ్ నాతో రండి ఫాలో మీ అండ్ ఐ విల్ షో యూ ద ప్లేస్ మీరు నాతో రండి నన్ను ఫాలో అవ్వండి నేను మీకు ఆ ప్లేస్ చూపిస్తాను హీ టేక్స్ అప్ ద ఉమెన్స్ బండిల్ అండ్ దే గో ఆఫ్ అప్పుడు ఏమైంది హీ టేక్స్ అప్ ద ఉమెన్స్ బండిల్ అతను అనగానే ఆ ఉమెన్ యొక్క బండిల్ తీసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు జాన్ కాలింగ్ ఆఫ్టర్ మార్క్ అండ్ ఐ విల్ ఫినిష్ ద పాట్స్ ఫర్ యూ అప్పుడు జాన్ ఏం చెప్పాడు మార్క్ నువ్వు వెళ్ళు నేను నీ పాట్స్ నేను ఫినిష్ చేస్తాను కాలింగ్ ఆఫ్టర్ ఆ మార్క్ వెళ్తూ ఉంటే మార్క్ నువ్వు వెళ్ళి వాళ్ళకి ఆ ప్లేస్ చూపించు ఐ విల్ ఫినిష్ ద పార్ట్స్ ఇక్కడ నువ్వు క్లీన్ చేయాల్సిన పార్ట్స్ ని నేను కంప్లీట్ చేసేస్తాను అని చెప్పాడు ఓకే సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ లెసన్ ఓకేనా దీంతో ఈ లెసన్ ఫినిష్ అయిపోయింది సో మీరు ఈ లెసన్ లో హార్డ్ వర్క్స్ అండర్లైన్ చేసుకొని ఈచ్ హార్డ్ వర్డ్ మీరు చాలా హార్డ్ వర్డ్స్ ఉన్నాయి లెసన్ లో ప్రతి ఒక్క హార్డ్ వర్డ్ ని అండర్లైన్ చేసుకొని మీరు వర్క్ పంపించాల్సి ఉంటుంది సో ఆ లెసన్ కింద ఈ లెసన్ వల్ల మీకు ఏమర్థమైంది ఈ లెసన్ లో హెల్పింగ్ నేచర్ అనేది మనం ఉండాలి చిన్నపిల్లలకి అయినా పెద్దవాళ్ళకైనా హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అర్థమైంది కదా సో లెట్స్ కమ్ టు ద క్వశ్చన్స్ ఇక్కడ లెట్స్ ఆన్సర్ అని కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు కదా వాట్ ఇస్ ద మార్క్ డూయింగ్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద ప్లే మార్క్ అసలు ఈ లెసన్ మనం స్టార్ట్ చేయకముందు ఏం చేస్తూ ఉన్నాడు మార్క్ మార్క్ డ్యూటీ ఏంటి అనేది రాయాలి వాట్ డస్ జాన్ డూ ఆల్ డే జాన్ ప్రతిరోజు ఏం చేయాలి నెక్స్ట్ వై డస్ మార్క్ థింక్ ద ఓల్డ్ మ్యాన్ ఈస్ క్రూయల్ మార్క్ కి ఆ ఓల్డ్ మ్యాన్ చాలా కఠినాత్ముడు అని ఎందుకు అనిపించింది వాట్ డు ద బాయ్స్ ప్లాన్ టు డూ వెన్ దే గ్రో అప్ వాళ్ళు వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఏం చేద్దామని ప్లాన్ చేసుకున్నారు యు హావ్ టు రైట్ దట్ వాట్ డస్ జాన్ థింక్ ఏ గుడ్ ఐడియా జాన్ కి గుడ్ ఐడియాని ఏది అనిపించింది ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నారు కదా మనం వేరే రోమ్ కంట్రీకి వెళ్ళాలి ఇది చేయాలి ఇది చేయాలని సో జాన్ కి అందులో ఏది గుడ్ ఐడియా అనిపించింది వై ఆర్ ద మ్యాన్ అండ్ ఉమెన్ సో టైర్డ్ అక్కడ వచ్చిన మ్యాన్ అండ్ ఉమెన్ ఎందుకంత టైర్డ్ అంటే ఎందుకంత అలసిపోయారు ఇస్ ద ఇన్ కీపర్ పొలైట్ ఇస్ ద ఇన్ కీపర్ అంటే ఎవరు ఇన్కీపర్ అంటే ఎవరు ఓల్డ్ మ్యాన్ అతను చాలా పొలైట్ అంటే మర్యాదస్తుడా చాలా సైలెంట్ గా ఉంటాడా అవునా కాదా హౌ డస్ మార్క్ అసిస్ట్ ద మ్యాన్ అండ్ ఉమెన్ మార్క్ మ్యాన్ ని ఉమెన్ ని ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి ఎటువంటి ప్లేస్ ని మంచిగా చూసుకున్నాడా లేదా అనేది ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ సో మీరు ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ రాయాలంటే యూ కెన్ రైట్ ఎవ్రీ ఆన్సర్ ఇన్ సింగిల్ లైన్ బట్ యూ హ్యావ్ టు రీడ్ ద లెసన్ వన్ ఆర్ టూ టైమ్స్ మీరు లెసన్ ఒక టూ టైమ్స్ చదివితే క్లియర్గా మీకు అర్థమవుతుంది సో దానివల్ల మీరు హార్డ్ వర్డ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయగలరు సో దట్ ఈస్ యువర్ వర్క్ ఈ క్వశ్చన్స్ మీరు ఫైండ్ అవుట్ చేసి రాయండి సో దీంతో ఈ క్లాస్లో మనకి ఈ ఫిఫ్త్ లెసన్ ద ఫోర్ కింగ్స్ అనే లెసన్ కంప్లీట్ అయిపోయింది సో విల్ డిస్కస్ ద రిమైనింగ్ గ్రామర్ పార్ట్ ఇన్ నెక్స్ట్ క్లాస్ ఓకే బై